78 మందిపై వేటు. ఇవన్నీ ఎప్పుడు మారుతాయి అంటారు. మోసం. మోసం మంచితనాన్ని స్నేహం అడిగింది. మంచితనం మోసాన్ని గుడ్డిగా నమ్మింది. మోసం తన బుద్ధి చూపించి మంచిని ముంచేసి మిద్దెనెక్కి కూర్చుంది. నన్ను ఎదిరించేది ఏదీ లేదు అని విర్రవీగుతుంది. ఆ మోసాన్ని శిక్షించడానికి ధర్మానికి సమయం ఎప్పుడొస్తుందో. అరే నిన్న పాట అవునరా, భలే గమ్మత్తుగా వాడిందిరా. ఎవడు రచించరా కానీ అసలు ఆయన ధైర్యం ఉన్న భద్రకాళేంద్రా. ఆ భద్రకాళి భద్రకాళేంద్రా అసలు ఎందుకు వస్తారేమో తెలీదు, మనకి కర్మ ఏంట్రా. మస్తు తలనొప్పి రాళ్ళతోని అసలుకి ఏందో ఏంటో. వీడేంటి ఇప్పుడేం పాడావు? అదేదో పనికి మాట పాడు సార్. మందుగొట్టి తెల్లోడి పాటలకి ఎగిరే మీకు ఈ పాట విలువ మీకేం తెలుస్తుంది? ఛీ, ఎవర్రా పాడింది? తన పేరు భద్ర అనుకుంటా సార్. ఈ ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. సిఎస్సి బ్రాంచ్ సార్. నమస్తే సార్. ఫస్ట్ ఇయర్ సిఎస్సి గ్రూపు రిజిస్టర్ ఇస్తారా? ఫస్ట్ ఇయర్ సిఎస్సీనా? బాపు ఎట్లున్నారు? నేను బానే ఉన్నా బాపు. బిడ్డా నువ్వు లేక ఇల్లంతా భోషమేం తల్లి, ఆడంతా మంచే కదా. అంతా మంచిగానే ఉంది బాపు. అది సరే గానీ అమ్మ మాట్లాడు. ఇవ్వండి ఒకసారి మాట్లాడు. భద్రమ్మ తిన్నావమ్మా? తిన్నానమ్మా. నువ్వు తిన్నావా? ఆరోగ్యం జర భద్రం బిడ్డా. గట్లనే అమ్మా. బిడ్డా అది పెద్ద కాలేజీ కదా? అవునమ్మా, చాలా పెద్ద కాలేజీ. అక్కడ చాలా మంది పోరగాళ్ళు ఉంటారు. ఉంటారమ్మా? ఏ ఇట్లా చెప్తున్నానని తప్పుగా అనుకోకు బిడ్డా. ఈ కాలం పోరగాళ్ళు చాలా దూకుడు మీద ఉంటారు. మనసు కాజే నీకు మస్తు కదలబడతారు. అమ్మా చెప్పాలి కదా బిడ్డా, అబ్బాయిలతోని జర జాగ్రత్త. ఒకవేళ నీకేమైనా అనిపిస్తే జర ఆలోచించుకొని చేయి బిడ్డా. అమ్మా నువ్వు ఇట్లా మాట్లాడతావని నేను అస్సలు అనుకోలేదు. బిడ్డ దూరంగా ఉంటే అమ్మ అన్ని రకాలుగా ఆలోచిస్తుందిగా బిడ్డ. నువ్వు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటా. గట్లనే అమ్మా ఉంటా మరి నేను. బిడ్డ ఒక మాట చెప్పమ్మా. అదే నీకు ఏ పోరడైనా నచ్చితే మా పోమా. కడుపు నిండిందా? నా బో పెట్టు నడు. ఏంటి బాయ్ ఫ్రెండా, వచ్చి 2 డేస్ కూడా కాలేదు. చచ్చా మా అమ్మ ఫోన్ చేసింది. నేను మా అమ్మకు అలానే చెప్పాలనుకుంటా కానీ నాకు అమ్మ లేదు. మా నాన్న ఇంకో పెళ్ళి కూడా చేసుకోలేదు. హే నేనేమంత సెంటీ కాదు. ఇన్ఫ్యాక్ట్ నాకు ఏడుపు కూడా రాదు. చిన్నప్పుడు మా అమ్మ చనిపోయినప్పుడు ఏడ్చాను. ఆ తర్వాత 2 బ్రేకప్స్ అయినాయి, ఫ్రెండ్స్ కూడా వదిలేశారు. అయినా నాకేం ఏడుపు రాలేదు. నా దగ్గరికి నేనెవరిని రానిలేదు కూడా. నీకు ఆ పాట ఎవరు నేర్పించారు? మీగ్గిట నా పాటకు నవ్వొచ్చుంటే గముచ్చట మాట్లాడకపోవడే మంచిది. నో నో నో, యాక్చువల్లీ ఐ లైక్ ఇట్. అలాంటి స్టైల్ ఆఫ్ సాంగ్ నేను ఎక్కడా వినలేదు. అందులో ఒక ఏన్షియంట్ స్టైల్ ఉంది, ప్రాపర్ తెలంగాణ స్టైల్ ఉంది, ఇంక్లూడింగ్ యువర్ వాయిస్. ఇట్ వాస్ క్లాసిక్. థ్యాంక్ యూ. నువ్వు వాళ్ళ గురించి ఏం పట్టించుకోకు, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి. ఆర్ట్ అంటే 3 అక్షరాలు అనుకునే ఫూల్స్ వాళ్ళు. భద్ర నా కోసం ఇంకొక్కసారి ఆ పాట పాడతావా? ఈ మైక్ తీసుకో. మైక్ ఎందుకు? మైక్లో పాడు. పాడు.
అందరినీ గొడుగల్లే కాపాడే మిన్ను, కంటికి రెప్పల్లే కాచేనే నిన్ను, చంద్రుడు సూర్యుడు సుక్కలు తోడే, ధైర్యం గుండే భద్రకాళి, ధైర్యం గుండే భద్రకాళి. మండాలి దివ్వులే నీలో నీ ఆశ, గుండెల్లో తుడిచే ఈ భారం నీ గోస, నూనె సుక్క నీ తోడుంటదమ్మా, ధైర్యం గుండే భద్రకాళి, ధైర్యం గుండే భద్రకాళి. వావ్, చాలా బాగా పాడావు. ఒక్క నిమిషం. ఇది ఒక్కసారి విను. చాలా బాగుంది గీతు. థ్యాంక్ యూ. నీకు మ్యూజిక్ అంటే ఇష్టమా? మా అమ్మకి ఇష్టం. మా అమ్మ చనిపోయాక అదే ఇష్టం నాకైంది. అమ్మా గీతు, లేట్ అవుతుంది కదా, వచ్చేయండి భోజనానికి. నానా నీకు ఎన్నిసార్లు చెప్పాలి డిస్టర్బ్ చేయొద్దని? తిండం మాకు తెలీదా? సరేనమ్మా. ఆయన అంతే అలానే విసికిస్తాను, నువ్వేం పట్టించుకోకు. నేను లోపలికి వెళ్ళేసి వస్తా, తినడానికి వెళ్దాం. ఏంటి ఇంకా రాలేదు? అబ్బో టైం ఏమో 9 అయిపోతుంది. గుడ్ నైట్. అవును, ఆ మాట పడుకునే ముందుగా చెప్పాలి. ఇప్పుడు గుడ్ ఈవినింగ్ అనాలి. ఇప్పుడు రాత్రి అయింది కదా అంకుల్. అయింది. మరి రాత్రిని నైట్ అనుకుండా ఈవినింగ్ ఎట్లా అంటాం? అబ్బో ఏంటి వంకాయ, మా వంట ఆవిడ చాలా బాగా చేస్తుంది. నాకు వద్దు అంకుల్ పింపుల్స్ అయితే. పోనీ, గోంగూర తింటావా? గోంగూర అస్సలు పోదు అంకుల్. మరి పప్పు? పొద్దుగాల కూడా పప్పే అంకుల్. మరి ఏం కావాలి? ఇంకేం లేవా అంకుల్. పెరుగు? రాత్రి పెరుగు డైజెస్ట్ కాదు కదా అంకుల్. రసం పెట్టించనా? ఉత్తి రసంతో ఏం తిండాంలే అంకుల్. మరి ఏం తింటావు తల్లి? ఇంకేం లేవా అంకుల్. అసలు నీకేం కావాలో చెప్పు. ఎందుకు అంకుల్ గుస్సా అవుతుర్రు? సారీ సారీ అమ్మా. ఇదో నీకేం తినాలనిపిస్తుందో చెప్పు, నేను ఆర్డర్ పెట్టి తెప్పిస్తా, లేకుంటే వండిస్తాను కదా. ఎందుకులే అంకుల్, ఇన్ని గోళ్ళు పెట్టుకుని మళ్ళీ ఆర్డర్, వీటితో అడ్జస్ట్ అవుతలే. అబ్బో చాలా కష్టం. ఎంతసేపే నీకోసమే వెయిటింగ్. అమ్మాయ్యా వచ్చేసారా? ఇంతసేపు మీ ఫ్రెండ్ నా బ్రెయిన్ ఫ్రై చేసుకుని తినేసిందమ్మా. వేసుకోమ్మా. ఇదేం క్యాంటీన్ రా, ఫుడ్ బాగోదే గుడ్డు బాగోదు. ఈరోజు కూడా మనం గిన్నె తినాలా? తాగుదాం. ఇక్కడ బటర్ మిల్క్, కూల్ డ్రింక్స్ తప్ప ఇంకేం తీసుకోకండి. అవి బయట పాండబ్బాలో కూడా దొరుకుతాయిగా, ఇంత పెద్ద క్యాంటీన్ అవసరమా? అవసరమే మాలతి గారు, ఇంత పెద్ద కార్పొరేట్ కాలేజ్లో ఈ మాత్రం క్యాంటీన్ సెటప్ లేకపోతే సెట్కి యాప్ట్ అవ్వదు. నీ బ్రెయిన్లెస్ ఫెలో. పైకేమో సుల్తాన్జీ, తొంగి చూస్తే దగుల్బాజీ అన్నట్లుంది. మాలతి,
గట్ల మాట్లాడొద్దని చెప్పినా కదా. లేకపోతే ఏంది భద్రా, ఇంటికాడ తన్నులన్నా సరే తిండి మంచుకుంటుండే, ఇక్కడేమో అన్ని ఉప్పు కారం లేని జీవితాలయే. ఏం చేయాలి చెప్పు. ఏం చేయలేం కరుణాకర్, హ్యాండ్ ఓవర్లో ఉన్నంత వరకు మీరేం తిన్నా టేక్ యర్ ఓన్ రిస్క్. కరుణాకరా? తనెవరు? స్టూడెంట్ లీడర్. లీడర్ అయితే ఫస్ట్ తననే కదా నిలదీయాలి. లీడర్ అయిందే క్యాంటీన్ ఫుడ్ని నిలదీసి. ఆహారం, విద్య, వైద్యం ఇవి మనిషికి కావాల్సిన ముఖ్య సదుపాయాలు. వీటిలో ఏ ఒక్కటి బాలేకపోయినా నిలదీసే హక్కు మనందరికీ ఉంటుంది. ఆ హక్కుని వినియోగించుకునే ధైర్యం మీలో ఏ ఒక్కరికున్నా నాతో రండి. ఏంటి మరి, వెళ్దామా? అది చెప్పి స్టూడెంట్స్ అన్నని ప్రిన్సిపల్ రూమ్ తీసుకొని వెళ్ళి కంప్లైంట్ చేపించాడు. ఇంతకుముందు ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయో నాకు తెలియదు సార్, కానీ ఇది జస్ట్ కంప్లైంట్ కాదు, ఇప్పటి నుంచి జరగబోయే కాన్సిక్వెన్సెస్కి స్టార్టింగ్ పాయింట్. చాంబర్ వాళ్ళతో మాట్లాడి డిసిషన్ చెప్తా. అయినా ఆపలేదు, క్యాంటీన్ ఫుడ్ చేంజ్ చేసేదాకా క్యాంపస్నే క్లోజ్ చేపించాడు. మంచి హీరో ఎలివేషన్స్ ఉన్నాయి మనోడికి, అందుకే అందరు కలిసి తన్ని స్టూడెంట్ లీడర్ చేశారు. గా తర్వాత ఇంకేముంది, క్యాంటీన్ ఫుడ్ ఇంకా వరస్ట్ అయింది. మరి ఎవ్వరు అడగలేదా? అడిగే లోపలే తనే ఆన్సర్ చెప్పేశారు. క్యాంటీన్ ఓనర్ని మారుస్తున్నాం. ఇప్పటి నుంచి క్యాంటీన్లో ఫుడ్ మాత్రమే కాదు, వాటర్ బాగాలేకపోయినా, నీట్నెస్ లేకపోయినా, ఫ్యాన్స్ సరిగ్గా తిరగకపోయినా, టేబుల్స్ సరిగ్గా లేకపోయినా, క్యాంటీన్ ఓనర్నో ప్రిన్సిపల్నో కాదు, నన్ను నిలదీయాలి. నిజమేనా? అట్లా చెప్పండ్రా. ఇప్పటి నుంచి కాలేజ్కి మనమే రా స్టూడెంట్ లీడర్. మరేం బాలేవు కదా, నిలదీలేదా? నిలదీసి చూడు, నీకే తెలుస్తుంది. ఓకే సరే, ఇంక వెళ్దాం. పదండి. ఏడ్రా ఇప్పుడు వెనకే ఉంటావు, ముందుకు రారా. ఈ సీనియర్ అయినా సరే ఇంకా సిగ్గురాలేదు, దీనికి నేర్చుకోరా, మమ్మల్ని చూసి నేర్చుకో. కళ్యాణ కాకు అన్న, సారీ అన్న, చూసుకోలేదు. ఐడి కార్డ్ ఏది? ఇంకా తీసుకోలేదన్నా. ఓ ఫ్రెషరా? అరే ఫ్రెషర్ అంటరా, దా మీతో చాలా ఫోన్. ప్లీజ్ అన్న, వదిలేరా. ఎక్కడికి వెళ్తారు నువ్వు? ఆగరా రై, రే ఆగరా. అన్నా ఇంకెప్పుడు మీకు డాష్ ఇవ్వండి అన్న, ప్లీజ్ అన్న, అన్నా డోర్ తీయండి అన్న. ఇది గర్ల్స్ వాష్రూమ్, ఇక్కడేం చేస్తున్నావు? ఏ సారీ సారీ, సీనియర్స్ నన్ను లాక్ చేశారు అన్న. ప్లీజ్ అన్న, అన్న డోర్ తీయండి అన్న, ఇంకెప్పుడు మీకు డాష్ ఇవ్వండి అన్న, సారీ అన్న. ఏయ్ ఎందుకు అరుస్తున్నావు? ఇది వాష్రూమ్, ఎవరైనా వస్తే ఆటోమేటిక్గా డోర్ ఓపెన్ చేస్తారు, వెయిట్ చేయి. నిజమే కానీ ఎవరన్నా చూస్తే ఏమన్నా అనుకుంటారేమో అండి. ఏంటి? ఏంట్రా సైలెంట్ అయిపోయావు? ఓ సింగర్ పాప, నువ్వా అన్న? ప్లీజ్ అన్న, అన్న ఇంకెప్పుడు మీకు డాష్ ఇవ్వను. వీడియో తీరా, ఈ డ్యూయెట్ అప్లోడ్ చేద్దాం అన్న. వద్దన్న ప్లీజ్ అన్న, అన్న వద్దన్న, అన్న ప్లీజ్ అన్న, మీకు దండం పెడతాను అన్న, వద్దన్న. రోలింగ్ కెమెరా, యాక్షన్. ఏంట్రా మీ ఇద్దరు గర్ల్స్ వాష్రూమ్ లో ఏం చేస్తున్నారు? ఏంటి లవ్వా, ఏం చేస్తున్నారా? మర్యాదగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఫోన్ జోబులో పెట్టు, లేకపోతే ప్రిన్సిపల్ దాకా పోవాల్సి వస్తుంది. మేము ప్రిన్సిపల్ కి చూపించడానికే. డోంట్ వరీ మేడం. ఏంట్రా డాష్ ఇచ్చినప్పుడు తెలీదా? అన్నా అది కాదు, నేను లోపలే ఉన్నా. ఇప్పుడు చెప్పండి రా, వెళ్దామా ప్రిన్సిపల్ దగ్గరికి? వచ్చిందిరా నాయన, దీంతో ఎందుకులే కానీ పదండి. పదా
ఏంటి డాష్ ఇచ్చినందుకు ఇట్లా చేసిర్రా? అవును, నువ్వు మా క్లాసే కదా, టాపర్వి. చదువులోనే కాదు, గిసోంటి విషయాల్లో కూడా జర స్ట్రాంగ్ ఉండాలి, లేకపోతే రోజుకొకటి ఇలా ఆడుకుంటూనే ఉంటాడు. నీ పేరేంటి? హర్ష. చూడు హర్ష, కొండంత బలం ఉన్నా సరే గుండెల్లో ధైర్యం లేదా అడుగు ముందుకు పడదు. మనం గీడ నాలుగేండ్లు కలిసి నడవాలంటే నువ్వు జర స్ట్రాంగ్గా ఉండాలి. అర్థమైందా? ఏమర్థమైంది? మనం 4 ఇయర్స్ కలిసి నడవాలని, అది ధైర్యంగా ఉండాలని. ఏందే నన్ను విడిచిపెట్టి వచ్చేసినావు గీయాలా? రోజు నేను పిలిస్తేనే వస్తున్నావు మళ్ళా. ఏమైందే? ఏం కాలే, అయినా నాకేమైనా అయితే ఇక్కడ ఎవరికి ఫరక్ పడుతుంది? నాకు పడుతుంది, ఏమైందో చెప్పు. నీకు అస్సలు పడదు. గట్లంటవేందే? నన్ను ఈడికి తోలుకొచ్చిందెవరు? నేనే. నాకు చదువు ఎక్కట్లే అన్న కాలేజీలో జాయిన్ చేయించిందెవరు? నేనే. ఇప్పుడు నన్ను గిట్ల వదిలేసి గీతు గీసిన గీతలో ఉంటుందెవరు? నేనా? నువ్వే. గీతా గీతా అని దాంతో కూర్చొని రాత్రంతా పాటలు పాడుతున్నావు కదా. దాంట్లో తప్పేముంది మాలతి? కొత్త ఫ్రెండ్ వస్తే పాత ఫ్రెండ్ని బెండ్ చేసి అటకమైన కూర్చోబెట్టుడు తప్పుగాదా? అది కాదే. ఇప్పుడు నీకు డైలాగ్స్ లేవు, ఓన్లీ పాటలే. నేను చెప్పింది విను. సరే చెప్పు. గీతు అనే కాదు, నీకో నాకో, నీకెవడు పడతాళ్లే గాని నాకెవడైనా తగిలి ప్రేమించినా సరే, నాకు వాడికన్నా నువ్వే ఎక్కువ. గట్లుంటది నా ఫ్రెండ్షిప్ మాలతి. సారీ మాలతి, నా బుజ్జి కదా, ప్లీజ్ మాలతి, సారీ 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 సారీ. ఇంకెప్పుడు గట్లా చెయ్య. అగో ఆ పిల్లొస్తుంది, నేను రాను, మాలతీతోనే ఉంటానని చెప్పు, అప్పుడు ఒప్పుకుంటా. అర్జెంటుగా మనం క్యాంటీన్కి వెళ్ళాలి. సరే మాలతి, పద వెళ్దాం. నేను రాను మాలతి. ఏ రావే, క్యాంటీన్లో ఫుడ్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది. ఎవరది? హుస్సేన్ శివన్నా. ఎన్నేళ్ళు అయిందిరా నిన్ను చూసి? ఎన్నేళ్ళు అయిందని అందరి నుంచి మాట్లాడతావా? శివన్నా బాగున్నా, నువ్వెలా ఉన్నావు? మంచిగున్నా. హుస్సేన్ అన్నా. ఏ మంగమ్మా, బాగున్నావా? నే మంచిగున్నా అన్నా, నువ్వెట్లున్నావు? బాగున్నానమ్మా. రండి, చాయ్ ఇస్తా రండి. ఏంటమ్మది ఇలాంటి ఫుడ్ స్టూడెంట్స్కి పెట్టేది? ఎలా తింటారు ఫుడ్ అసలు? ఎవరు మీ హెడ్? కాల్ చేయండి. మన కాలేజీలో నాకు తెలిసి ఎప్పుడు ఇన్స్పెక్షన్ జరగలేదు. అంటే ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదన్నమాట. అంటే కంప్లైంట్ ఇచ్చింది చిచి, నేను కాదు. అదే కదా, నీకంత సీన్ ఎక్కడుంది? నువ్వేనా ఎక్కడ హెడ్? సార్ చెప్పండి సార్. ఏంటా ఈ ఫుడ్? ఎవరైనా తింటారు ఈ ఫుడ్? ఫుడ్ గేమేంటి సార్? బుద్ధుండాలే ఇలాంటి పెట్టడానికి. సారీ సార్, ఇంకొకసారి రిపీట్ అవ్వదు. ఇంకేం చెప్పకు, కేస్ ఫైల్ చేసేటప్పుడు తెలుస్తుంది. ఇలాంటి ఫుడ్ తింటే హెల్త్ ఎంగాను, మళ్ళీ ఎలా చదువుకుంటారు అసలు? మినిమం కామన్ సెన్స్ ఉండాలయ్యా. ఏయ్ నువ్వెవరు? వీళ్ళందరికీ బ్రదర్ని సార్. ఈ కాలేజీలో ఏం జరిగినా రెస్పాన్సిబిలిటీ నాది. అవునా? అయితే ఇది కేస్ ఫైల్ అయ్యే ఇష్యూ. సెక్షన్ 54 ఆఫ్ ది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ 2006 కింద పెనాల్టీ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మీ కంప్లైంట్ ఎవరు ఇచ్చారు సార్? అవన్నీ మీకు అనవసరం. అయినా క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ ఏం జరుగుతుందో. ఒక్క నిమిషం. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీ అందరికీ తెలుసు ఈ కాలేజీలో ఏ ఇష్యూ వచ్చినా మనమే సాల్వ్ చేసుకోవాలి, అంతే కదా? కానీ ఇలాంటి వాళ్ళు టైం వేస్ట్ చేయకండి. ఇప్పుడు నా వర్క్ వచ్చింది కదా, నేను చూసుకుంటాను. క్యాంటీన్లో ఫుడ్ మారుతుంది, మారకపోతే మీరు మళ్ళీ ఇలాంటి వాళ్ళని పిలవకర్లేదు. నా వర్క్ తీసుకురండి, నేను చూసుకుంటాను. నీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, అయినా నువ్వు మారలేదు, నీకు ఇక్కడ స్థానం లేదు, బయలుదేరు. మీరండి సార్, మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇంకేముంది, నీట్గా కవర్ చేశాడు. కొత్త విషయం ఏంటంటే క్యాంటీన్ ఓనర్ని మాత్రమే చేంజ్ చేశాడు అంతే. ఏం హుసేన్, బాగున్నావా? ఆశీర్వదించండి మాస్టర్. బాగున్నాను మాస్టర్. మీరు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను.
నేనే వచ్చి నిన్ను కలుద్దాం అనుకున్నాను, నువ్వే వస్తివి. మీరెందుకు కలవాలనుకుంటున్నారో నాకు అర్థమైంది మాస్టారు. ఆ అమ్మాయి ఆ కంప్లైంట్ ఇచ్చినట్టు కనిపిస్తే గట్టిగా హక్ చేసుకుంటా. ఒకవేళ అమ్మాయి అయితే? కొంప తీసి కంప్లైంట్ నువ్వు ఇచ్చావా? నేను కాదు, భద్రా ఇచ్చింది. భద్రానా? భద్ర మన ఊరి బిడ్డ, నేను చూసుకుంటాను మాస్టారు. ఆన్లైన్లో కంప్లైంట్ ఇచ్చారు, పేరు కాన్ఫిడెన్షియల్. ఏం సార్ మీరు కూడా ఇంత దూరం వచ్చి చుట్టి చేతులతో వెళ్తారా? లేదు, కేసు ఫైల్ చేసే వెళ్తాను. అన్నా నువ్వేం కంగారు పడకు, కాలేజ్ మొత్తాన్ని బెదిరించైనా ఎవరు కంప్లైంట్ ఇచ్చారో నేను తెలుసుకుంటాను. అవసరం లేదు, ముందా క్యాంటీన్ ఓనర్ సంగతి చూడు. రై, అలాగే ఆ సూర్య గారిని ఒకసారి నన్ను కలవమని చెప్పు. ఓకే. అన్న ఏరియా అంటే ఇలా ఉంది, అసలు సూర్య అంటే ఎవరు, ఏం చేస్తాడు? వీళ్ళకి చాలా పెద్ద పందుల బిజినెస్ ఉంది. పందులను పెంచి వాటిని చంపి వాటి మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ముగ్గురు అనగమ్ముడు, పెద్దోడు రాజు, చిన్నోడు భాకో, మూడోవాడు సూరిగాడు. భవానీపురంలో వీళ్ళు చేయని దందా లేదు, చేయని దాదాగిరి లేదు. సూరిగాడి ముందు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి, వాడు చూడడానికి మామూలుగానే ఉంటాడు కానీ పెద్ద కంత్రిగాడు. ఓకేనా? ఓకేనా. మీరేంద్రా పొద్దున్న వచ్చారు, చెప్పినా కదా దంద టైం రావద్దని. సూరన్న ఈ టైంకి రమ్మన్నాడు, ఒకసారి వెళ్ళి పిలు. సరే పోయి తీసుకొస్తా. సూరి, 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 కాలేజ్ నుంచి వచ్చారు.